టిబిల్లో కాలవాపన తో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఘనమైన ఏర్పాట్లతో అంగరంగ వైభవంగా జరిగింది ఓ పెళ్లి వేడుక. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. పెద్దల ఆనందం, పిల్లల కేరింతలు, బాజా భజంత్రిలతో సంబరంగా కనిపించిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుకుంది. తాళి కట్టిన పెళ్లి కొడుకు అనంతలోకాల్లో కలిసిపోయాడు. పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన భార్యను ఒంటరిదాన్ని చేశాడు. బీహార్లో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీరని విషాదంలో ముంచేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు, ఊహించలేరు కూడా. జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లి కూతురికి ప్రమాణం చేసిన కాసేపటికే దిక్కులేని దాన్ని చేసి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. మూడు ముళ్ళు వేసిన 3 గంటలకే మృత్యు ఒడికి చేరాడు. బంధువులు గుర్తించేలోపే ఊపిరి వదిలేశాడు. తన ఇబ్బంది గురించి ముందుగానే చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే అతన్ని పొట్టన పెట్టుకుంది. ఇంతకీ అతను ఏం చెప్పాడు? బీహార్ భాగల్పూర్లోని జువాకోటి ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల దిలీప్ ప్రకాష్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. ఇక కొడుకు జాబ్లో సెటిల్ అయ్యాడు కదా అని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. జార్ఖండ్కు చెందిన ఆయుషి అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. మే 3 ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. తెల్లారితే పెళ్లి. ప్రకాష్ తనకు గొంతులో మంటగా ఉందని, గుండెలో నొప్పిగా ఉందని చెప్పాడు. అయితే వారు పెళ్లి హడావిడిలో పడి పెద్దగా పట్టించుకోలేదు. ఎసిడిటీ అయి ఉంటుందిలే అని ఏదో మందులు వేసుకోమన్నారు. ఇక పెళ్లితంతు మొదలై ముహూర్త సమయానికి ప్రకాష్ ఆయుషి మెడలో 3 ముళ్ళు వేశాడు. కొడుకు పెళ్లిని చూసి అమ్మా నాన్నలు ఆనందంలో మునిగితేలారు. కానీ వారి ఆనందం కాసేపు కూడా నిలవలేదు. వధూవరులతో సహా బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలసిపోయిన ప్రకాష్ బాత్రూంకి వెళ్ళొచ్చి కుర్చీలో రిలాక్స్ అయ్యాడు. అంతే, అలాగే వాలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. బంధువులంతా ఎంత లేపినా లేవలేదు. అచేతనంగా కనిపించడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు చెప్పిన మాట విని తల్లిదండ్రులకు గుండె పగిలినంత పనైంది. ప్రకాష్ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి వరకు పెళ్లి బాజాలతో ఆనందం వెల్లివిరిచిన ఆ ఇంట్లో చావుడప్పులు మోగాయి. బంధువుల రోదనలు మిన్నంటాయి. అత్తింట్లో అడుగుపెట్టిన ఆయుషి కుప్పకూలిపోయింది. పెళ్లికి ముందు రోజే ప్రకాష్ తల్లిదండ్రులతో చెప్పిన విషయం గుర్తు చేసుకుని గుండెలు బాదుకున్నారు. అయ్యో, అప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు అంటూ బోరున విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.